విభజన జరిగిన 4.5 ఏళ్ల అనంతరం నవ్యాంధ్రకు కీలక సంస్థలు వరుసకడుతున్నాయి. హైదరాబాద్ వేదికగా మొన్నటి వరకు పనిచేసిన రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అమరావతికి తరలివచ్చింది. ఆర్ఓసీతో ఇకపై కంపెనీల నమోదు పారదర్శకంగా జరగనుంది. డొల్ల కంపెనీలకు దాదాపు తెరపడనుంది. రాష్ట్రం సుస్థిర అభివృద్ధిని సాధించాలన్నా, రెండంకల వృద్ధిని అందుకోవాలన్నా కంపెనీల స్థాపన అత్యావశ్యకం. రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి కంపెనీల అధికారాలు, వాటిపై నియంత్రణ బాధ్యత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసీదే. ఇంతకాలం హైదరాబాద్ వేదికగా పనిచేసిన ఆర్ఓసీ ఇప్పుడు రాష్ట్రానికి తరలివచ్చింది. విజయవాడ ఆర్ఓసీ కార్యాలయానికి సంబంధించి నూతన రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ గా డెన్నింగ్ కె బాబు, సహాయ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సాయి శంకర్ నియమితులయ్యారు. విజయవాడ సూర్యారావుపేటలోని నూతన భవనంలో ఆర్ఓసీ కార్యకలాపాలను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రాంతీయ సంచాలకులు ఎంపీ షా ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకు 40,000 కంపెనీలు ఏర్పాటు కాగా, వాటిలో వివిధ కారణాలతో 10,000 వరకు రద్దు చేశారు. 3 నెలలుగా రాష్ట్రంలో సగటున నెలకు 1,000 కంపెనీలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఆర్ఓసీ పనిచేసే సమయంలో ఏదైనా కంపెనీపై డిపాజిటర్లు ఫిర్యాదు చేస్తే చర్యలు అంతంత మాత్రమే. అమరావతికి ఆర్ఓసీ వచ్చినందున ఇక వేగంగా ఫిర్యాదుదారునికి న్యాయం జరిగే అవకాశముంది. ఆర్ఓసీ రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉత్తరాఖండ్లో 2000 సంవత్సరంలో ఆర్ఓసీ ఏర్పడగా అక్కడ గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు 18 ఏళ్లు పట్టింది. ఏపీలో మాత్రం విభజన జరిగిన 4.5 ఏళ్లకే ఆర్ఓసీ ఏర్పాటైంది. Investor grievances and complaints against fraudulent insurance companies, that would be taken care of by this office. When a child is born, you can't say whether he will end up becoming a good boy or a bad girl or whatever it is. At the time of it is not possible to look into the intent of the promoters. But subsequent to registration, when they give their filings, we'll be scrutinizing it. We should be able to find out whether there is corporate fraud or this. There is an intention to deceive. ఒక పెద్ద సవాల్ ఏంటంటే, కొత్త రాష్ట్రం ఏర్పడగానే చాలామంది భవిష్యత్తులో పను రైతులు వస్తే కంపెనీలు పెట్టడానికి వస్తారు. అయితే కంపెనీలనే నిజమైన కంపెనీలు అయితే పర్వాలేదు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ డొల్ల కంపెనీలు, 2 లక్షల కంపెనీలు మనం ఆల్రెడీ రద్దు చేసాం రాష్ట్ర డ్రైవర్లు. అటువంటి కంపెనీలు ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది, లబ్ధి పొంది, వాళ్ళ బెనిఫిట్ ప్రత్యేకంగా వాళ్ళ కోసం, స్వార్థం కోసం వస్తే మాత్రం అది నష్టం, రాష్ట్రానికి అభివృద్ధి జరగదు. ఈ 1,000 కంపెనీలు ప్రతి నెల వస్తున్నాయి కదా, ఈ కంపెనీలన్నీ కూడా ఒరిజినల్గా నిజమైన కంపెనీలు వస్తే మన అభివృద్ధి చెందుతుంది. సో షెల్ కంపెనీలు లేకుండా మనం చూడాలి. ఎనీ కంపెనీ లిమిటెడ్ అని చివరి ఉంటే అది ఎంసీఏ కంట్రోల్, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కిందకి వస్తుంది. ఎనీ కంపెనీ విత్ నేమ్ చివరిలో లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి లిమిటెడ్ మాత్రం వస్తుంది చివరిలో, ప్రైవేట్ అని రాదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రైవేట్ వస్తుంది. ప్రస్తుతం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఏపీలో మానవ వనరుల కొరత ఉన్నా, రాష్ట్రంలోని వివిధ చాప్టర్ల మద్దతు, సహకారంతో ఆ సమస్యను త్వరలోనే అధిగమిస్తామని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ఓసీలు తెలిపారు. 100% పారదర్శకతతో పనిచేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.